దాని ప్రభావం అనేది మరి వాటర్ వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందనేది మనకి తెలియని విషయం అది అది దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఏదొస్తా అనేది విషయం మనం పక్కన పెడితే ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవాలి అది ఉన్న విషయం అంతుజిక్కు వ్యాధి అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఏది జరగకుండా అయితే ఉండదు మేడం అది ఎందుకు వచ్చిందో అనేది అనేది తెలియదు అది ప్రభుత్వం అయితే పట్టించుకోవాలి దాని దాని చర్యలు అయితే తీసుకోవాల్సిందే ఆ ప్రభావం వల్ల దాని గురించి అది తీసుకోవాల్సిందే లేదు మేడం కరోనాలో పాట అయితే మొత్తం ఈ పాటికి ఏలూరు నుంచి ఎంతోమంది విజయవాడ వచ్చి ఉంటారు వెళ్ళి ఉంటారు దానివల్ల చాలా ప్రభావం అవి అయ్యే ఉంటుంది విజయవాడలో చాలా మందికి అయ్యే ఉంటుంది ఏలూరు నుంచి అంటే చాలా డైలీ వస్తూ ఉంటారు కదా దానివల్ల ప్రభావం జరిగే ఉంటుంది అది దానివల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ నాకు తెలిసి వాటర్ లోపం అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను ఏలూరులో జరిగే విషయం అయితే ఏలూరులో చాలా మా వాళ్ళు ఉన్నారు ఏలూరులో వాటర్ వల్ల ఏమన్నా అవ్వచ్చేమో అని చెప్పి చిన్న నా సందేహం అంతే అది మేడం ఒకటి లోకేష్ గారు జగన్ గారు చంద్రబాబు నాయుడు వీళ్ళు కాదు మేడం ప్రజలకి న్యాయం జరగకుండా ఎవరు ఎన్ని పథకాలు కానీ ఎన్ని డైలాగులు వేసినా సరే ఏది అవ్వదు మేడం ఉన్నది ఏంటంటే ప్రజలకి న్యాయం జరగాలి అదేంటంటే ప్రాబ్లం ఏంటి అది దేనివల్ల వస్తుంది అన్నదే వైద్యులు పట్టుకోవాలి అది ఉన్న వాస్తవం అయితే అది అంతకుమించి లోకేష్ గారు 24 గంటలు 24 గంటలు పరిష్కరిస్తే డాక్టర్లు ఎందుకు మేడం లోకేష్ని పరిష్కరించమనండి అది డాక్టర్లు అయితే ఇంకెందుకు మరి వాళ్ళకి అందుచిక్కిన వ్యాధి కాబట్టి ఇదంతా టాపిక్ జరుగుతుంది నేనైతే నా అభిప్రాయం అయితే వాటర్ వల్ల నేను అనుకుంటున్నా అది కాదు లేరేదని చెప్పేసి వాళ్ళని ప్రూవ్ చేయమనండి ఒక జగన్ సర్కార్ అయినా టీడీపీ సర్కార్ అయినా ప్రశ్నించాలి మేడం ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి వీళ్ళు చేసే తప్పని ప్రశ్నించాలి అదైతే పక్కాగా చెప్పగలను ప్రతి ఒక్కరు వినండి విజయవాడ కృష్ణలంకలో ఈరోజు జరిగిన యాక్సిడెంట్ ప్రమాదం ఏ ఛానల్ కూడా విజయవాడలో జరిగిన ఏ ఛానల్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు అన్ని ఛానల్స్ నేను చెప్తా ఎందుకంటే అన్ని ఛానల్స్ నాకు పరిచయం ఉంది ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది ఒక్క ఛానల్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంత మట్టుకు కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వాలి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఎలా చనిపోయారన్న విషయం కూడా నా దగ్గర ఉంది అలాంటిది ఇంత మటుకు ఒక్క స్క్రోలింగ్ ఒకటేసి సరిపోద్దా ముగ్గురు వ్యక్తులు ఒకరు సజీవ దహనం అయిపోయి ఒకరు హాస్పిటల్కి వెళ్ళి దారిలో చచ్చిపోయి ఇంకొకరు హాస్పిటల్లో చనిపోతే ఇంత మటుకు ఒక్కటి కూడా ఎక్కడ న్యూస్ ఛానల్లో రాలా అది అది ఎందుకు రాలేదు అనేది విషయం ఒక జగన్ ఎల్లంగానే ఏలూరు ఎల్లంగానే జగన్ ఎల్లంగానే దాని గురించి మ్యాటర్ చెప్తున్నారు లేకపోతే ఎక్కడో ఆదిలాబాద్లో జరిగిన విషయం చెప్తారు అంటే విజయవాడలో అనేది వాళ్ళకి అర్థం కాదా కృష్ణలంకలో జరిగిన ముగ్గురు చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కారా ముగ్గురు సజీవ దహనం అయ్యారు అంటే ఒకరు సజీవ దహనం అయితే ముగ్గురు చనిపోయారు ఒకే లారీ కింద పడిపోయి ముగ్గురు చనిపోయారు దానివల్ల ప్రభుత్వం మరి ఏం చేస్తుంది ఒక స్పీడ్ బ్రేకర్ లేదు ఏమీ లేదు అక్కడ అంటే వేగంగా వచ్చి బళ్ళు జనాలు రోడ్డు దాటితే గుద్దేస్తే సరిపోద్దా ఇదే ఇదే నేను ప్రశ్నించాలంటే పొద్దున్నుంచి మీడియాకి ఫోన్ చేస్తున్నా ప్రతి మీడియా కూడా జరిగిపోయింది కదా ఏమైద్ది అని అన్నారు జరిగిపోయిన దాన్ని ఇష్యూ చేయరా అంటే ఇప్పుడు అక్కడ ఏలూరులో చనిపోయి ఏలూరులో ఇంతమంది బాధితులు అంతువచ్చిన వ్యాధి కోసమే భారించారా ముగ్గురు చనిపోయారు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఒకటి చనిపోయిన వాళ్ళలో ఒక ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు ఎంతో బాధతో ఉన్నారు అసలు సబ్జెక్టు కూడా లేకుండా ఇంత మటుకు ఒక స్క్రోలింగ్ ఇస్తే సరిపోద్దా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి అక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఆలోచిస్తే అయిపోద్ది కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే పొద్దున్నుంచి మీడియాకి నేను ఒకటే విన్నపిస్తున్నా పొద్దున్నుంచి ఎన్నో మందికి టీవీ నేను అశోక్ కాల్ చేశా ఆయన చిత్తూరు జిల్లాలో ఉన్నాడు ఆయన వల్ల పెట్టా కానీ వినలేదు ఆయన ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది చెప్పా కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాల దానివల్ల ఈ ఉపయోగం ఏంటంటే నాకు తెలియదు కానీ మాకు మా బాధ మా ఫ్రెండ్స్ చనిపోయింది మా ఫ్రెండ్స్ మా కళ్ళ ముందు చనిపోయారు నా ముందు పుట్టి పెరిగిన ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంతో బాధ అనిపించింది ఆ వీడియోలు కూడా చూపించమంటే చూపిస్తా మీకు ఎంత నాకు బాధాకరమైన విషయం అంటే చూపిస్తాను చూడండి సజీవ దహనం అయ్యాడు అన్న ఒకసారి నువ్వు చూపించు సజీవ దహనం అయ్యాడు ఒక్కసారి చూపించన్న సజీవ దహనం అయ్యాడు ఇంకోటి ఇగో లారీ గుద్దితే మనిషి ఒక వీడు గుద్ది ఇగో చూడు మొత్తం స్పాట్ డెడ్ బండి నెంబర్ కూడా సహా మేము పట్టుకున్నాం కానీ డ్రైవర్ పరారి పట్టుకోలేని పరిస్థితి ఇగో ముగ్గురు వ్యక్తులు ఇలాగ చనిపోయారు ఇంత మటుకి ఏ రెస్పాన్స్ లేదు ఒక మీడియాలో ఒక ఇది లేదు అంటే అక్కడ ఏలూరులో జరిగిన సంఘటన అయినా ఇక్కడ ముగ్గురు చనిపోయింది సంఘటన కాదా ఇదే నా వాదన అయితే
చనిపోయింది ఏలూరులోనే చాలా మంది జరిగిన సంఘటన ఒక అంతుకిన వ్యాధే వ్యాధే గాని ఇక్కడ ముగ్గురు మనుషులన్న ముగ్గురు యువకులే చనిపోయింది వీళ్ళ వల్ల మనం చెప్పాల్సింది ఏంటి ఇదే నా బాధ ఇదే నా ఆవేదన అంతకు మించి ఏమీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।